ఈనెల 17న సిరిసిల్లలో నిర్వహించబోయే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివెళ్లి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఎద్దండి నరసింహారెడ్డి, రాజమండ్రకు సంతోషరావు, మట్ట రాజిరెడ్డి, చెవుల మల్లేష్, శ్రీనివాసరెడ్డి, కోడం శ్రీనివాస్, పల్లె సత్యం, దేవయ్య, మెంగని మనోహర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ బహిరంగ సభకు విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు, పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు పాల్గొంటున్నారు. ఇట్టి ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఎత్తున ముస్తాబ పట్టణ కేంద్రం నుంచి ప్రజలంతా కలిసి వెళ్ళి గౌరవనీయులు కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారిని ఆశీర్వదిస్తారని చెప్పి ఇట్టి సభను విజయవంతం చేస్తారని ముస్తాబాద్ పట్టణ ప్రజలను కోరుకుంటూ, అలాగే అన్ని కుల సంఘాలు, అన్ని రకాల యువజన సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని కేసీఆర్ గారు చెప్తున్నటువంటి భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు, ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలు క్షుణ్ణంగా వివరిస్తాడు కాబట్టి ప్రజలందరూ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు చెప్పే ఉపన్యాసాన్ని క్షుణ్ణంగా వినాలని చెప్పి, విన్న తర్వాత ఎవరైతే సభకు రారో అలాంటి వాళ్లకు మనం పదే పదిగా చెప్పుకుంటూ చంద్రశేఖర గారు భవిష్యత్తులో ఏం చేస్తారో వారి యొక్క మేనిఫెస్టో యొక్క అంశాలను కనుక మనం అందరం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మనమంతా కూడా ఏకతాటిపైకి వచ్చి గౌరవనీయులు చంద్రశేఖరరావు చేసినటువంటి గతంలో పనులు మనం ఒకసారి ఆలోచించాలి. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బతుకులు ఎలా మారినాయో, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం ఒకసారి బేరాస్ చేసుకొని చూడాలి. ప్రతిపక్షాలు చెప్పినటువంటి మాయమాటలకు మనము తల్లకోకుండా గౌరవనీయులు చంద్రశేఖరరావు అయితేనే మన కుటుంబాలు, మన బతుకులు బాగుపడతాయని ఆలోచించి కాసేపట్లో ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ కాబోతా ఉంది. అట్టి మేనిఫెస్టో మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చినట్టే ఆ మాట కట్టుబడి కూడా పనిచేస్తారని మనం అందరము గతంలో చూసినాము. భవిష్యత్తులో కూడక అతను తీసుకునే కార్యక్రమాలు కూడక మన అందరికీ శ్రీరామ రక్షలాగా ఉంటాయని భావిస్తున్నాము. ఏ నాయకునైతే నమ్ముకొని మనం నిలబడి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామో ఆ నాయకుడు బంగారు తెలంగాణ దిశ వైపు కూడా అడుగులు వేసుకుంటూ కూడా జరుగుతుంది. బంగారు తెలంగాణకు చేరుకోవడానికి మరోసారి అవకాశం ఇచ్చినట్టయితే మనము గతంలో కదా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో నిలబెట్టి భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి వరుసలో ఉండడానికి ప్రధాన కృషి చేసినటువంటి చంద్రశేఖరరావు గారిని భారతదేశం మొత్తం కళ్ళారా చూసింది. భవిష్యత్తులో కూడక మన తెలంగాణ ఎన్నికలు కేసీఆర్ గెలిచినట్టయితే కేసీఆర్ బట్టి పథకాలు కూడా మహారాష్ట్రం కూడక రావాలని చెప్పి మిగతా రాష్ట్ర ప్రజలు కూడా అక్కడ ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం జరుగుతుంది. కావున మనం అందరం కూడక కారు గుర్తుపైన ఓటు వేసి ఈసారి మన గౌరవనీయులు కేటీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే మనకు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందరికి ప్రతి కుటుంబానికి అందవేస్తామని చెప్పి కోరుకుంటూ అందరూ రేపు భారీ బహిరంగ సభకు అందరూ రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అందరికీ మన ముస్తాబాద్ పట్టణ ప్రజలకు, మండల ప్రజలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. అలాగే పండగ అనగానే ఇప్పుడు మనకు ఈ 2-3 నెలలు కూడా మనకు ఎలక్షన్ల పండుగ వచ్చింది కాబట్టి రేపు సిరిసిల్లలో గౌరవ ముఖ్యమంత్రి మరియు 17వ తేదీ రోజున మంగళవారం రోజున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో మనకు అనేకమైన సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో కూడా ఈరోజు 12 గంటలకు రిలీజ్ చేయబోతున్నాడు. రేపు మధ్యతరగతి, పేద తరగతి కుటుంబాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాలని, వారి కోసం పెద్ద ఎత్తున కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ సంతకాలు కూడా సంక్షేమ పథకాల మీదే పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు చూసినట్టయితే గత 10 సంవత్సరాల కింద మన తెలంగాణ ఎలా ఉండే, మనకు నీళ్లు, నిధులు, నిమ్మకాల విషయంలో ఎంత మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, అలాంటి నిధులు ప్లస్ నీళ్లు ఈ రెండు అయితే మనం పూర్తిగా తెచ్చుకోగలిగినాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ ఒకసారి ఆయన్నే మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా కాని పనులు కూడా అన్నీ
అయితే కాబట్టి ఖచ్చితంగా ఈసారి మనం కేసీఆర్ గారిని భారీ మెజారిటీతో కేటీఆర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. కారు గుర్తు మీద ఓటేసి ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. రాబో రోజులలో కూడా ఎవరెవరో వస్తారు మీకు ఏమేమో చెప్తారు అవన్నీ ప్రలోభాలకు లొంగదు. వాళ్ళకి అసలు నాయకులు లేరు. ఇప్పటి వరకు కూడా బీఫామ్లు కూడా ప్రకటించాలి వేరే పార్టీలు. మనం ఇప్పుడు దూసుకుపోతున్నాం ప్రజలలో కూడా. రేపు రాబోయే రోజులలో కూడా మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కార్యకర్తలు కూడా మంచి నిబద్ధతతో కృషి చేసి మంచి పనిచేయాలి. పార్టీ కోసం అందరికీ అవకాశాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా అందరూ ఇప్పుడు మా ముస్తాబాద్ పట్టణంలో పట్టణ ప్రజలకు నమస్కారం. ఎందుకంటే రేపు బహిరంగ సభకు పెద్ద ఎత్తున యూత్ నాయకులు కానీ విద్యార్థి నాయకులు కానీ మన కుల సంఘాలు కానీ మన పట్టణ పక్షాన మనకు ఎంత జన సమీకరణ చేయాలనో అందరూ కూడా తప్పకుండా మేము వివరిస్తాం మీకు. ఖచ్చితంగా అందరూ మీరు 14వ 17వ డేట్ రోజు మంగళవారం రోజున ఏ పని కూడా పెట్టుకోవద్దు. కేసీఆర్ కోసం ఒక్కరోజు మనం బహిరంగ సభకు పోయి ఆయన మాటలు విన్న తర్వాత మనకే అదనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేయాలి. మనం ఖచ్చితంగా సభను విజయవంతం చేయాలి. పట్టణ ప్రయాణాల కొద్ది అందరూ కూడా ఖచ్చితంగా తప్పకుండా రావాలి. మేము ఈ పట్టణ పార్టీ పక్షాన మేము తెలియజేయడం జరుగుతుంది. మహిళలు కూడా మా మహిళా నాయకురాలు కూడా రోజు ఇంటింటికి వెళ్ళి ఒట్టు పెట్టి మరీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అయితే మనకు మంచిగా ఉంటుంది, ఇక్కడ కేటీఆర్ అయితేనే బాగుంటుంది. మనకి ఇంతకంటే ఖచ్చితంగా డెవలప్ మళ్ళీ ఇంకా చేసుకోగలుగుతాం. మనం ఖచ్చితంగా అన్నీ మనకు బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి మన